అందరికి నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో రాత్రి ఎక్కువసేపు మేలుకునేవారు ఆరోగ్యంగా ఉండాలంటే అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఆధునిక నాగరికత రీత్యా నాగరిక సమాజంలో తప్పని పరిస్థితుల్లో మరి రాత్రిపూట అనివార్య కారణాల వల్ల నిద్ర మేల్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కొంతమందిలో లేదా చాలా మందిలో. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వృత్తి వ్యాపార ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రాత్రిపూట ఎక్కువగా నిద్ర మేల్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాత్రిపూట ఎక్కువగా నిద్ర మేల్కొన్నటువంటి వాళ్ళు ఉదయం పూట మరలా నిద్ర లేచేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అనమాట. అంటే రాత్రిపూట లేట్ గా పడుకోవడము, అదే విధంగా ఉదయం పూట లేస్తూ ఉంటారు. రాత్రిపూట సర్వసాధారణంగా ఆహారం కూడా ఇలాంటి వాళ్ళు లేట్ గా తీసుకుంటుంటారు, అదే విధంగా లేట్ గా పడుకుంటూ ఉంటారు. కొంతమంది ఆరోగ్యరీత్యా రాత్రిపూట లేట్ గా పడుకున్నప్పటికీ మరి ఎక్సర్సైజ్ చేస్తే బాడీకి మంచి ఉద్దేశంతో అతి కొద్ది గంటలే నిద్రపోయేసేసి పొద్దున అర్లీ మార్నింగ్ మళ్ళా లేచేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటూ ఉంటుంది. కొంతమంది మాత్రం రాత్రిపూట లేట్ గా ఆహారం తీసుకుంటారు కాబట్టి, రాత్రిపూట లేట్ గా పడుకుంటారు కాబట్టి ఉదయం పూట 8:00, 9:00, 10:00 లేచేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అనమాట. మరి ఈ విధంగా రాత్రిపూట లేటుగా పడుకుని ఉదయం పూట త్వరగా లేవడం ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం కాదు, క్షేమదాయకం కాదు. ఎందుకంటే ఈ టైంలో మనం నిద్ర చాలా తక్కువ పోవడం వల్ల బాడీలో క్లీనింగ్, రిపేరింగ్, రీఛార్జింగ్ మెకానిజం దెబ్బతినడం వల్ల అనేక రకాలైన సమస్యలు వస్తాయి. అంటే బెల్లీ ఫ్యాట్ రావడము, వెయిట్ రావడము, హార్మోనల్ సమస్యలు రావడము, షుగర్ రావడము, బీపీ రావడము, కొలెస్ట్రాల్ సమస్యలు రావడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రావడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మరి రాత్రి తప్పని పరిస్థితుల్లో నిద్ర మేలుకొని లేటుగా ఆహారం తీసుకున్నప్పటికీ ఉదయం పూట లేటుగా లేవడం మంచిది. అంటే 8:10 ఆ ప్రాంతంలో లేవడం మంచిది. మరి ఈ విధంగా చేయడం వల్ల చాలా మంచిదని చెప్పాను కదా, తప్పని పరిస్థితి కాబట్టి. మరి ఈ విధంగా చేయనప్పుడు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా కాపాడేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంటే మన దేహానికి తనకు తాను రక్షించుకునేటువంటి మెకానిజాన్ని మనం రక్షించుకునేటువంటి అవకాశం ఆ యొక్క మెకానిజానికి ఇచ్చినట్లు అవుతుంది అనమాట. మరి ఈ సమస్య, ఇలాంటి సమస్య ఉన్నప్పుడు 8:00, 10:00 మరి నిద్రలేచేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆహార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగంటే ఉదయం పూట అలాంటి సందర్భాల్లో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేయాలన్నమాట. కాబట్టి కేవలము లంచ్, రాత్రిపూట మళ్ళీ ఆహారం, ఈ రెండు విధాలుగానే రెండు సార్లు ఆహారం తీసుకోవాలి, కానీ బ్రేక్ఫాస్ట్ తీసుకోకూడదు. తీసుకోకుండానే ఆరోగ్యం చాలా సంతృప్తికరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ తప్పని పరిస్థితుల్లో అంటే కొంతమందికి వివిధ రకాల కారణాలతో మరి ఉదయం టిఫిన్ చేయండి ఉండలేరు. అటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళు ఒక కప్పు అంటే ఇంచుమించు 200 ml సొరకాయ రసం గానీ, బూడిద గుమ్మడికాయ రసం గానీ, అందులో కాస్త తేనె, కాస్త నిమ్మరసం కలిపేసి తీసుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి ఈ రసాన్ని ఈ విధంగా వెజిటబుల్ జ్యూస్ తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది, కానీ మరి ఎలాంటి టిఫిన్ కూడా చేయకూడదు. అలా ఉన్నప్పుడే వాళ్ళ చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతం అవుతుంది అనమాట. ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాత్రిపూట మరి లేట్ గా తీసుకున్నప్పుడు వీలైనంత వరకు అర్లీగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో రాత్రిపూట లేట్ గా ఆహారం తీసుకున్నప్పటికీ, లేట్ గా పడుకున్నప్పటికీ నేను చెప్పినట్లు ఈ జాగ్రత్తలు అంటే ఉదయం పూట లేటుగా లేవాలి, లేటుగా లేచినప్పటికి కూడా మరి ఆ ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి దీనికి తోడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఒక చక్కటి ఔషధాన్ని కూడా వాడుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు, అలాంటి రాత్రిపూట నిద్ర మేలుకొని ఎక్కువసేపు శ్రమ చేసేటువంటి వాళ్ళకి ఉండవు అనమాట. మరి ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే 30 grams త్రిఫల చూర్ణంలో 10 grams వామును వేయించి చేసినటువంటి చూర్ణము, 10 grams పసుపు చూర్ణము, 10 grams జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం, 30 grams త్రిఫల చూర్ణంలో, 10 grams వామును వేయించి చేసినటువంటి చూర్ణము, 10 grams పసుపు చూర్ణము, 10 grams జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము బాగా కలిపేసేసి రోజు ఒక్కసారి ఉదయం గానీ సాయంత్రం గానీ ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదో ఒక టైంలో ఆహారానికి ముందు గానీ ఆహారం తర్వాత గానీ 1/2 teaspoon ఈ యొక్క పౌడర్ ని 1 cup నీళ్ళలో కలిపి సేవిస్తున్నారు. ఈ విధంగా సేవించడం వల్ల రాత్రిపూట లేట్ గా పడుకోవడం వల్ల, రాత్రిపూట లేట్ గా ఆహారం తీసుకోవడం ఇలాంటి కారణాల వల్ల ఉండేటువంటి శరీరంలో జరిగేటువంటి అనారోగ్యకరమైన పరిణామాలు జరగకుండా ఈ యొక్క ఔషధాలు సదా కాపాడుతూ సదా రక్షిస్తూ శరీరాన్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా చేస్తూ ఉంటాయి అనమాట. చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఫార్ములాని, రాత్రిపూట నిద్ర ఎక్కువగా మేల్కోవలసి వచ్చినటువంటి సందర్భాల్లో అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.